మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని పాడటం వినవచ్చని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం మొదట వైరల్ వీడియోలో ఉన్న వాయిస్ ను మేము అబ్దుల్ కలాం వాయిస్ తో పోల్చాము మై ప్రేయర్ఫుల్ బ్లెస్సింగ్స్ అవి ఒకే విధంగా అనిపించినప్పటికీ ఒకటి కావు తరువాత అబ్దుల్ కలాం గణేష్ స్థుతిని పాడటం గురించి ఏవైనా వార్తలు ఉన్నాయా అని ఆన్లైన్లో వెతకగా ఎటువంటి సమాచారం దొరకలేదు ఇక ఇదే వీడియోను వివిధ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే క్లెయిమ్ చేస్తూ అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము ఈ యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లను పరిశీలించగా ఈ గొంతు తమిళనాడుకు చెందిన శ్రీ ఓంకారానంద స్వామీజీకి చెందినదని పేర్కొన్నారు వినాయక చవితి సందర్భంగా తన భక్తులను ఆశీర్వదించడానికి స్వామి ఓంకారానంద నుండి వచ్చిన ఆడియో సందేశం ఇది అని ఒక కామెంట్లో చెప్పారు దీని ఆధారంగా స్వామి ఓంకారానంద యొక్క వివిధ సోషల్ మీడియా ఛానల్లో వెతికాము కానీ ఈ వైరల్ అవుతున్న గణేష్ గణేష్తికి సంబంధించిన వీడియో ఎక్కడ దొరకలేదు అయితే వైరల్ వీడియోలోని స్వరాన్ని స్వామి ఓంకారానంద యొక్క పాత ఆడియో టేపులతో పోల్చిన తరువాత ఈ గణేష్ తుతి ఆయన పాడి ఉండవచ్చు అని స్పష్టమవుతుంది స్వామి ఓంకారానంద రెండు వేల ఇరవై ఒకటిలో కన్నుమూశారు మేము తన వెబ్సైట్లో ఇచ్చిన ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని గురించి వారిని సంప్రదించగా వారు ఈ వీడియోలో ఉన్న స్వరం స్వామి ఓంకారానందది అని స్పష్టం చేశారు మొత్తానికి వైరల్ అవుతున్న వీడియోలో గణేష్ గణేష్తుతిని పాడిన గొంతు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంది కాదు అది స్వామి ఓంకారానందది కాబట్టి ఈ పోస్ట్ ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి